ఆదికాండము 37వ అధ్యాయము 6-7 వచనాలను మనం చూసుకుందాము. జెనసిస్ చాప్టర్ 37 అండ్ వర్డ్స్ 6 and 7. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కళను మీరు దయచేసి వినుడి, చేనిలో పనలు కట్టుచున్నవి నా పన్న లేచి నిలుచుచుండగా మీ పన్నలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడెను అనేటువంటి మాట. ప్రేమన వలరా, ఇక్కడ చూసినట్లయితే యోసేపు తను కలిగినటువంటి కళను చెప్తుంటున్నాడండి. రెండవదిగా చూసినట్లయితే చాలా ముఖ్యమైనది నేను చెప్తున్నాను ప్రేమైన వాళ్ళరా, ఈ కళ అనేటువంటిది రకరకాలుగా ఉంటున్నాయండి. దేవుడు వాగ్దానములను కళల ద్వారా కూడా ఇచ్చేటువంటి దేవుడు అంటున్నాడు. చాలా జాగ్రత్తగా మనం విందాము. ప్రొఫెసీస్ అనేటువంటివి దేవుడు తన వాక్యము ద్వారా ఇస్తాడు, ప్రొఫెసీస్ అనేటువంటివి దైవ సేవకుల ద్వారా ఇస్తాడు, ప్రొఫెసీస్ అనేటువంటివి దేవుడు కొన్ని సందర్భాలలో నేరుగా నీకు ఇస్తాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే ప్రొఫెటికల్ డ్రీమ్స్ అంటున్నానండి, అందుకే నేను ఈ మాట అంటున్నాను, ఇట్ ఈస్ ఎ ప్రొఫెటికల్ డ్రీమ్. యోసేపుకు దేవుడు ప్రవచనమును లేదా వాగ్దానమును కలల రూపంలో ఇచ్చాడు. ఇక్కడ అంటున్నటువంటి మాట, తన సహోదరులను చూసి అంటున్నటువంటి మాట, మీ పనులు నా పనులను చూసి సాష్టాంగపడుచున్నవి. వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. విశ్వాసుల జీవితంలో చాలా శ్రేష్టమైనది ఏంటిదో తెలుసా? నీ వాగ్దానములను నీవు ఎవరితో పంచుకుంటున్నావు? చాలా ఇంపార్టెంట్ అండి. యోసేపు చేసినటువంటి తప్పు ఏంటిదంటే తన సహోదరులతో పంచుకోవడం ప్రారంభించాడు. యోసేపు అంటే నేను చెప్తున్నటువంటి మాట ప్రేమైన వాళ్ళరా, దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానములు కొన్ని పర్సనల్గా దేవుడు ఇచ్చి ఉంటాడు. ప్రొఫెసీస్ దేవుడు కొన్ని సందర్భాలలో పర్సనల్గా ఇచ్చి ఉంటాడండి. అయితే విత్ హూమ్ ఆర్ టు హూమ్ యు ఆర్ షేరింగ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్? దేవుడి వాగ్దానములను నీవు ఎవరితో పంచుకుంటున్నావు? ఇక్కడ చూసినట్లయితే యోసేపు జీవితంలో తన సహోదరులతో పంచుకోవడం ప్రారంభించాడు. ప్రేమన వలన రెండవదిగా మరి చూసినట్లయితే అనేక సందర్భాలలో అండి, ఎప్పుడు విశ్వాసుల జీవితంలో ముఖ్యంగా యవనస్తుల జీవితంలో మనం చూసినట్లయితే ఎప్పుడు ఒకే రకమైన కళలు వస్తుంటాయి. ఏంటిది ఆ కళలు అంటే, ప్రేమన వలన చాలా సందర్భాలలో యవనస్తులు ఏం చెప్తారంటే, బ్రదర్ మేము పడుకుంటే చాలు ఆ వ్యక్తిని గురించి మాకు కళలు వస్తుంటాయి, మేము ప్రార్థన కొరకు కళ్ళు మూసుకుంటే చాలు ఆ వ్యక్తిని గురించి మాకు కళలు వస్తుంటాయి. ప్రేమైన వాళ్ళరా, బైబిల్ చదవగానే ఆ వ్యక్తి మాకు నాకు బైబిల్కు మధ్యలో కనిపిస్తుంటాడు. ఇవన్నీ నేను చాలా సందర్భాలలో విన్నానండి. వెరీ రీసెంట్గా ఒక డాక్టర్ ప్రేమైన వాళ్ళరా, షీఈస్ అ మెడికల్ డాక్టర్, ఆ అమ్మాయి ఒక యవనస్తురాలు, ఒక మెడికల్ డాక్టర్ అండి. తను నాతో ఫోన్లో మాట్లాడుతూ తనకు జరుగుతున్నటువంటి సంఘటనలు చెప్పడం ప్రారంభించింది. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, అన్న నా జీవితంలో ఇంటర్మీడియట్ వరకు కూడా నేను ఉన్నతమైనటువంటి ర్యాంక్లో నేను ఉన్నాను. 10th క్లాస్ ఇంటర్మీడియట్లో కూడా ఎంసెట్లో నాకు చాలా మంచి ర్యాంక్ వచ్చిందన్న, చాలా మంచి విద్య. అయితే నా జీవితంలో నేను మెడిసిన్ చేరగానే నేను ప్రక్కదారులకు వెళ్ళిపోయాను. సో ఆ విధంగా చెప్పడం ప్రారంభించిందండి. తనకున్నటువంటి సమస్య ఏంటిదంటే, ప్రతి రాత్రి, జాగ్రత్తగా వినండి ప్రేమైన వాళ్ళరా, ప్రతి రాత్రి కూడా తెలియని ఒక రూపం వచ్చి తనతో పాపం చేయడం ప్రారంభిస్తుందండి. ఎవ్రీ నైట్ షీఈస్ ఫేసింగ్ ఎ సేమ్ ప్రాబ్లం. ప్రతి రాత్రి కూడా కళ కాదు ప్రేమైన వాళ్ళరా, అమ్మాయి అన్నటువంటి మాట అన్న కళలో మాత్రమే కాదు, నేను లిటరల్గా చూస్తున్నాను, నేను ఎంత రెసిస్ట్ చేసినా నా వల్ల కావట్లేదు, తెలియని రూపం నా దగ్గరికి వచ్చి నాతో పాపం చేయడం ప్రారంభిస్తుంది. ఆ విధంగా నేను తనతో మాట్లాడుతూ అమ్మాయి తనను గురించినటువంటి మాటలు చెప్పడం ప్రారంభించిందండి. ఆ అమ్మాయి యొక్క సమస్య ఏంటిదండి ప్రేమైన వాళ్ళరా, అమ్మాయి చేసినటువంటి తప్పు ఏంటంటే మల్టిపుల్ అఫైర్స్ అండి. ఒకరితో మాత్రమే కాదు అనేక మందితో అఫైర్స్ పెట్టుకోవడం ప్రారంభించింది. సో ప్రేమైన వాళ్ళరా, ఎవరికైనా అండి ఇలాంటి సమస్య ఉన్నట్లయితే నేను ఖచ్చితంగా చెప్పగలను, అంటే ప్రతిరోజు రాత్రి ఒక తెలియని వ్యక్తి వచ్చి వారితో పాపం చేస్తుంటారు. అంటే అది జరుగుతుందంటే నీ జీవితంలో, అది ఒకవేళ నా సందేశం వింటున్న నీ జీవితంలో కూడా అది జరుగుతుందంటే ప్రేమైన వాళ్ళరా, అఫైర్స్ అనేటువంటివి ఉన్నాయేమో ప్రశ్నించుకోవాలండి. మీరు అనొచ్చు, బ్రదర్ మల్టిపుల్ అఫైర్స్ ఉంటేనేమో కదా, ఒకరితో అఫైర్ ఉండొచ్చేమో కదా. నో 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 ప్రేమైన వాళ్ళరా, ఒకరితో అఫైర్లో ఉన్న ఈ సమస్యలో ఉన్నటువంటి వారిని చూశాను, మల్టిపుల్ అఫైర్స్తో ఉన్నటువంటి వారిని కూడా ఈ సమస్యలో నేను చూశానండి. ఆ అమ్మాయి నరక యాతన పడడం ప్రారంభించింది ప్రేమైన వాళ్ళరా, నరక యాతన అండి. ఎవ్రీ నైట్ తెలియని రూపం లేదా తెలియని వ్యక్తులు, తనకు తెలిసిన వ్యక్తులు వచ్చి పాపం చేయడం ప్రారంభిస్తున్నారు. అయితే యోసేపు జీవితంలో మీరు చూడండి ప్రేమైన వాళ్ళరా, దేవుని సంబంధమైనటువంటి కలలు అతడికి అంటున్నాడండి. ఈరోజు ఒకవేళ ఈ సందేశం వింటున్న యవనస్తులు ఒకవేళ ఉన్నట్లయితే, ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నటువంటి మాట, నీకు ఎటువంటి కలలు వస్తున్నాయి?
విశ్వాసం చూసినారు అడుగుతున్నటువంటి ప్రశ్న, మీకు ఎటువంటి కళలు వస్తున్నాయి దేవుని బిడ్డలారా? యోసేపు జీవితంలో చూసినట్లయితే తను దేవుని సంబంధమైన కళలు అంటున్నాడండి. రెండవసారికి యోసేపు కళలు కన్నాడు. ఏంటిదో తెలుసా? ఆ యొక్క సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రములు లేచి సాష్టాంగపడుతున్నట్టుగా కళలు కంటున్నాడు. అంటే ప్రొఫెటికల్ డ్రీమ్స్ యోసేపు జీవితంలో ఉన్నాయండి.